హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే టాపిక్ వచ్చి చిన్నపిల్లల కోసం అండి. చాలామంది పిల్లలకి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు, డైజెషన్ అనేది ఫ్రీగా అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఒక మంచి రసం అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అది క్యారెట్తో అండి. ఈ క్యారెట్ అనేది మనకి డైజెషన్ అవ్వడానికే కాకుండా పిల్లలకి కంటి చూపు కూడా చాలా మంచిది. క్యారెట్ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకోరు కదా. మనం రకరకాల రెసిపీస్లో ఈ క్యారెట్ అనేది మనం వాళ్ళకి మిక్స్ చేస్తూ ఇవ్వాలి. అలా కాకుండా ఇలా మనం రసం చేసేటప్పుడు క్యారెట్ని మిక్స్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకు అన్నము చక్కగా తినేస్తారు అండ్ డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఈ క్యారెట్ రసం ప్రిపేర్ చేయడానికి ముందుగా మనకైతే ఒక 2 క్యారెట్స్ అండ్ 2 టమాటోస్ అయితే సరిపోతాయండి. ఒకవేళ మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ క్యారెట్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా తీసుకో, టమాటాస్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మనం క్వాంటిటీ బట్టి ఇవి మనం తీసుకోవాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఈ క్యారెట్ అండ్ టమాటోను నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా అవసరం లేదు, ఈ సైజ్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని మనం బాగా ఉడికించుకోవాలండి. దానికోసం అయితే గిన్నెలో వాటర్ తీసుకొని ఈ విధంగా వాటర్ అనేది ముందుగా వేడి చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అది కుక్ అవ్వనివ్వాలండి. ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి కుక్ అవుతుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇదైతే మనకి కుక్ అయిపోయింది. ఈ విధంగా నొక్కు చూస్తే చూసారా, మెత్తగా అయిపోయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని అందరినీ ఇలా మనం అన్నం వాడిచేది ఉంటుంది కదా, అందులో వేసుకొని వాటర్ అంతా కిందకి పోయే వరకు మనం దీన్ని ఇలా స్టెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనం పడేయకూడదండి. లాస్ట్లో మనకి వాటర్ అనేది అవసరమైతే ఈ వాటర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కొద్దిగా చల్లారాక దీన్ని మనం మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ పోప్ పెట్టుకోవాలండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పోపులోనే వేసుకోవాలండి. ఒక ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఇందులో మిరియాలు అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కొన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి దీన్ని కొద్దిగా ఇలా ఫ్రై అవ్వనిద్దాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక, అంటే నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే పిల్లలకు పెడతాం కదా. ఒక్క ఎండుమిరపకాయ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీరు స్పైసీస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం మధ్యలో మిరియాలు అనేవి దంచి వేస్తామండి, దానివల్ల కొంచెం ఘాటు అనేది ఉంటుంది కదా. అందువల్ల నేనైతే కారం ఏది ఎక్కువ వేయటం లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది పిల్లలకే కాదండి, మనకు కూడా చాలా మంచిది హెల్త్కి. చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ క్యారెట్ రసం అనేది తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది.
पोपने वेगा मन ग्रैंड चेसको मिश्रमा इंदो मन वेवाली इला ऐडा दीन अंतर बलसेला कल्काली इध मन की टू मिनट फ्रई अच्छे चला बहुत लेदा पचवासन अने वस्तु दीन टू मिन इधनक वेक मन चूँ विधा बन फ्रई चवाली इधमोस्ट फ्रई अं इपड़ी आलरे मन नापेकना कदा इंदो आल मन नापी चपं उम कदा चपं रसा इंदो मन वेवाली चूँ स्टेज मन पुलपने से मन पुल एक्वे मन आलरे स्टेनको वाटर उदी क्यारे टमाटो उड़को वाटर अद मन तवाली चूँ मरी पलचगा इलाधा रसम टेस्ट अने चाला बहुत विधा मीडियम फ्लेम पेटी को कुक अवने ఈ విధంగా రసం మరుగుతున్నప్పుడు మనం ఒక 4-5 మిరియాలు కొద్దిగా అల్లం తెల్ల ఉల్లిని తీసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచి పెట్టుకున్నాక దీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు salt అనేది మనకి సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి चूसर कदा यह विधा मरुदी स्टेज मन स्टव आफ्को चवर को वेसको वेसकटे रसम मन की रेडी आई चूसर कदा एंत टेस्ट उड़े क्यारे टमाटो रसम रेडी अनक वीडियो नचनते ना चाने सब्सक्राइब असल मर्चिपक प्लीज़।